గ్రామ పంచాయతీలోని కీలక పాత్ర వహించిన విఆర్ఓలను డీడీలుగా పదోన్నతి కల్పించినందుకు పలువురు ఉద్యోగులు సీఎం జగన్ చిత్రపటానికి పారాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విఆర్ఓ సంఘం అధ్యక్షులు అప్పలకొండ మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి తమపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిరంతరం కృషి చేస్తూ మండలాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లడానికి తమ సాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు అప్పలనాయుడు, అరుణకుమారి, గణపతి, లీలా, సుధీర్ పలువురు విఆర్ఓలు పాల్గొన్నారు. విఆర్ఓల్ని జగన్ గారి మానస్పుత్రిక అయినటువంటి గ్రామ సచివాలయం వ్యవస్థలో మమ్మల్ని విఆర్ఓల్ని డీడీఓలుగా నియమించినందుకు గౌరవ సీఎం గారికి మేమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాము. మా మీద నమ్మకం ఉంచి మేము చేయగలము అనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కూడా డీడీఓలుగా నియమించినందుకు మరి గౌరవ సీఎం గారికి, విఆర్ఓల సంఘం అందరి తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విషయంలో ఒక విషయం, ముఖ్య విషయం అండి, మేము గ్రామంలో ఏ పని వచ్చినా ప్రతి పని కూడా విఆర్ఓ ఉండాలి. అయితే కొంతమంది సోదరులు, మా తోటి సోదరులు అయినటువంటి పంచాయతీ సెక్రటరీస్, మేము చదువు లేని వారమని, మాకు డిగ్రీ లేదని, అలాగే ఎంఏ పీజీ చేయలేదని అంటున్నారు. ఒకటి విషయం వాస్తవండి, సీఎం గారి దృష్టిలో ఎవరైతే పని చేయగలరో వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకంతోనే మేము చేయగలమనే ఉద్దేశంతో విఆర్ఓలకి డీడీఓలకి ఇచ్చున్నారు. అయితే మా తోటి సోదరులు అయినటువంటి కొంతమంది దీన్ని వాళ్ళు చదువు లేదని చెప్తున్నారు. ఒక విషయం అండి, మా డిపార్ట్మెంట్లో కూడా, మా విఆర్ఓలను కూడా పీజీ చేసిన వాళ్ళు, డబ్బుల్ ఎంఏ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు, ఇంటెక్ చేసిన వాళ్ళు.